తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక బాలాజీ నగర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి వేడుకలలో భాగంగా శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం 4 నుంచి భక్తులు స్వామివారికి అభిషేకాలు పుష్పాభిషేకం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం మరియు జై గణేష్ కోలాట బృందం ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. తర్వాత ఈ యొక్క కార్యక్రమం అయ్యప్ప స్వామి దేవాలయం వినాయకుడు కాళికా ప్రతిమ నాగరాజు స్వామి దేవతామూర్తులు మొత్తం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. 2020లో మళ్ళీ ద్వాదశ జ్యోతిర్లింగ పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామివారి ప్రతిష్ఠ జరగడం జరిగింది. గత సంవత్సరం కూడా కళ్యాణం జరిగింది. ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి ప్లస్ ఈ శివరాత్రి కూడా కళ్యాణాలు బ్రహ్మాండం జరుగుతూ వచ్చినాయి. ఒక 8000 గజాల చోట్ల ఈ యొక్క కార్యక్రమాన్ని బైపాస్ రోడ్డుకి 100 మీటర్ దూరంలో 2001లో భూమి కొనుక్కొని వ్యాపార ప్రసారాల అధ్యక్షుడు నేను జనరల్ సెక్రటరీ మా కమిటీ మొత్తం కూడా 73 మంది కమిటీతో ఏర్పడి ఈ యొక్క కోదాడ పట్టణంలో దినదినాభివృద్ధి చెందుతున్న అయ్యప్ప స్వామి దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగ పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామి దేవాలయాలు దినదినాభివృద్ధి చెందుతుంది. దీనికి ముఖ్య కారణం దాతలు అయ్యప్పలు గురుస్వాములు వీళ్ళ యొక్క సహకారంతో నడుస్తుంది. అయితే ఎక్కడైతే గోవులు ఉంటాయో ఎక్కడైతే అయ్యప్ప ఉంటుందో ఎక్కడైతే అన్నదానం ఉంటుందో ఈ ప్రదేశాల్లో స్వామి బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందనేది ఒక నానుడి ఆ అదృష్టం. ఆ యొక్క దేవాలయాలు అయ్యప్ప స్వామి గోశాల అన్నదానం ఈ కార్యక్రమాలు మొత్తం నిర్వహించుకున్నాం కాబట్టి దాతల సహకారంతో 20 సంవత్సరాల్లో కూడా ఈ యొక్క కోదాడ అయ్యప్ప స్వామి దేవాలయం శివాలయం దినదిన వృద్ధి చెందుతుందని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన న్యూస్ 19 వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు చేస్తాను.